ఇది జగన్ మీద కేసులు కంటిన్యూ నడిపిస్తున్నప్పుడు దాన్ని దెబ్బ కొట్టడానికి వాస్తవంగా రఘురామకృష్ణరాజే చేయించాడంటారు ఢిల్లీలో తనకున్న సెట్టింగ్తో. అంటే ఏదో నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారితో అక్కడ ఏదో కేసులో దొరికినటువంటి అక్యూజ్డ్కి సంబంధించిన దానికి ఫాలో అప్ లో సోన్సో వాళ్ళ నెంబర్లు కావాలి అని చెప్పేసి అక్కడ ఎఫ్ఐఆర్లు ఈ పేరు పెట్టి ఏడి లక్ష్మీనారాయణది దాని ఆధారంగా అక్కడ అప్పుడు రికార్డ్ చేయించారని దాని అడ్డం పెట్టుకుని అప్పుడు ఎవరో ఒక అమ్మాయితో ఈయన సంబంధాలు అన్న దాన్ని బాగా హైలైట్ చేసింది సాక్షి. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే అవి అయిన తర్వాత అప్పుడు ఇక ఆయన సైడ్ అయిపోయాడు. అప్పటిదాకా ఏంటంటే ఈనాడు జ్యోతికి రోజు మ్యాటర్ ఇస్తూ ఉండేవాడు ఆయన. అది కాస్త తర్వాత ఆవిడ ఆయన ఫ్రెండ్స్ ఎవరో ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరో మరి లేడీస్తో సంథింగ్ మాట్లాడారు అన్నటువంటి దాన్ని హైలైట్ చేశాడు. చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చేసినప్పుడు అదంతా ఫోన్ ట్యాపింగ్ చేయించింది త్రూ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా రఘురామకృష్ణరాజు అనేది కూడా అప్పట్లో వినబడినటువంటి మాట. రఘురామకృష్ణరాజు ఆ మధ్యకాలంలో అప్పుడు మాట్లాడింది కూడా అది నేను అట్లా హెల్ప్లు చాలా చేస్తే కూడా చివరికి నన్ను తగిన పదవులు ఇవ్వట్లేదు అన్నటువంటి కోపం. ఏది ఆయన ఏ ఫ్లోర్ లీడరో కేంద్రంలో వాటిట్లు ఇస్తారంటే ఇవ్వలేదన్నట్టు. అంటే అట్లాగే చేసేవాడు. ఇప్పుడు అది కూడా పోయింది. ఎందుకంటే అది డీజీపీ స్థాయికి వెళ్ళిపోయింది. డీజీపీలు ఏది పడితే అట్లా పెట్టలేరు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ నెట్వర్క్స్ వచ్చేసాయి. ఇప్పుడు చంద్రబాబు రేవంత్ రెడ్డి సెబాస్టియన్లకు సంబంధించిన సంభాషణ ఎట్ట బయటకు వచ్చింది, అది వాళ్ళ ఇంటి దగ్గరలో ఒక చిన్న టెంట్ వేసుకుని ఆ టెంట్లో ఏదో రిపేర్లని టెలికామ్ రిపేర్లని కూర్చున్నారు ఒక 5-6 రోజుల పాటు. ఏంది అంటే అక్కడ అందులో ఒక చిన్న డిష్ పెట్టుకుంటే పెగాసస్ సంబంధించిన ఒక డిష్ పెట్టుకుంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 5 కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి ఫోన్స్ అన్నీ కూడా రికార్డ్ అవుతాయి, వినొచ్చు. దాంట్లో వీళ్ళకి ఏది డౌట్ఫుల్గా ఉంటే దాన్ని టచ్ చేసుకుంటే